ఆరాధన తర్వాత మళ్ళీ బైబిల్ స్టడీలో మళ్ళీ కలిసి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు. ప్రభు కతే మహాన్ దేవుడు ఎంత గొప్పవాడు. ఆదివారం రోజున ఆరాధన చేయడానికి దేవుడు సహాయపరిచున్నారు. అందుకే ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థనలు మీరు ముందుకు కొనసాగాలి. మన భారతదేశంపై ప్రార్థన కొరుందు. మన భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. కారణం కరోనా దినకదిన బొడి జాయిచుంది. ఎందుకంటే రోజుకి రోజుకి కరోనా పెరుగుచున్నది. చతిపై నేను కూడా ఉపవాసము ప్రార్థన కొరుచుంది. అదే రీతిగా నేను కూడా ఉపవాసము ప్రార్థనతో ఉన్నాను. కరోనాపై విషయ ప్రార్థన కరోనా నిమిత్తముగా ప్రత్యేకతగా ప్రార్థన చేస్తున్నాం. ఒడిశా ముఖ్యమంత్రి పై ఆంధ్ర ముఖ్యమంత్రి పై అమరో ఇండియా ప్రధానమంత్రి పై ప్రార్థన కొరందు. ఒరిసా ఆంధ్ర ఒక ముఖ్యమంత్రి కొరకు మన దేశ ప్రధానమంత్రి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు సేవకు సురక్షిత రక్షణ అపై ప్రార్థన కొరందు. దేవుడు అందరినీ కూడా సురక్షితంగా ఉంచేటట్టుగా ప్రార్థనలో పెట్టుకోండి. అమర ఇండియా సమస్త భాయి భౌణీ మానకు సురక్షిత రక్షణ అపై ఎప్పుడు మన ప్రార్థన కొరందు. ఇండియాలో ఉన్న సకల ప్రజలకు దేవుడు క్షేమాభివృద్ధితో ఉంచేటట్టుగా ప్రార్థన చేయండి. ఏ అమర ప్రధానమంత్రి పై ముఖ్యమంత్రి పై అరే బహుత ప్రార్థన కొరవపై అనురోధ కొరే. మన ముఖ్యమంత్రి కొరకు ప్రధానమంత్రి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. అబ్రహాము చూడబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించునో అక్కడ చెప్పిన మాట మీరు ఒకసారి చూడండి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు ఎక్కడ రాయబడి ఉన్నది? అబ్రహాము విశ్వాసముతో తన కొడుకుని బలి అర్పించడానికి వెళ్ళాడు. అబ్రహాము ఇసహాకును బలి అర్పించడానికి వెళ్ళాడు. బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తున్నది, ఇసహాకు ద్వారా సమస్త సంతానమని ఆశీర్వాద పొడవు బైబిల్ లెక్క జాయిచి. ఇసహాకు ద్వారానే ప్రతి ప్రజలు సకల ప్రజలు ఆశీర్వదింపబడతారు అని రాయబడి ఉన్నది. అబ్రహాం వాటిని నమ్ముకున్నాడు. కారణం మొరపోకు బొలి దరవిసే మురుగరా జగారు మొరపోకు పెరితేవో బొలి కొట్టే విశ్వాస బలి అర్పించేటప్పుడు నా కొడుకు ఒకవేళ చనిపోయినా కూడా దేవుడు అక్కడి నుంచి మరలా సజీవ పరచగలుగుతాడు అన్నాక నమ్మకమైన గుండీది. దాని 19వ అధ్యాయంలో 19వ వచనములో లెక్క దాయిచి రాయబడి ఉన్నది, మృతమానంగర మధ్య రోసే ఉటివాప ఈశ్వర శక్తిమాన్ బోలి గుణనాకొలే. అంటే మృతుల మధ్యలో నుంచి లేపడానికి ఆయన శక్తివంతుడు అని విశ్వసించుకున్నాడు. అబ్రహాము హృదయ మిత్రుడు ఎంత బడో విశ్వాస తెలియ బోలి టీకే లేకుండు. అబ్రహాము హృదయంలో ఎంత గొప్ప విశ్వాసం ఉండేది ఒకసారి చూడండి. మరో పోకు పెరసదబోలి తంగర కొట్ట విశ్వాసం. అంటే నా కొడుకుని మళ్ళా తిరిగి పొందుకుంటాను అన్న ఒక విశ్వాసము. అబ్రహాము రూఢగా నా విశ్వసించారు. అబ్రహాం గుడ్డిగా దేవుని నమ్మేశాడు. అబ్రహాము సంపూర్ణ వరకు విశ్వాసం. అబ్రహాము పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన హృదయంలో ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. స్త్రీకి ఆయన కొడుకుని బలి అర్పించే విషయము ఆయన భార్యతో కూడా చెప్పలేదు. బలిష్ట విశ్వాస అంత బలము చెందిన ఒక విశ్వాసం ఆయనకుండి ఇది. అప్పుడు మన ద్విత పదవి దక్కి వారాజీ. అందుకే అక్కడ చెప్పిన రెండు పదాలు మీరు జాగ్రత్తగా చూడాలి. శక్తిమాన్ బోలి గుణరాకలే. దేవుడు శక్తిమంతుడని లెక్కేసుకున్నాడు. ఎంచుకున్నాడు. పదకొండవ వచనములో సే పద లెక్క విశ్వస్త బోలి సే గుణనాకలే. అమ్మో దీయను వాయికమ్మో విశ్వాస ప్రతిజ్ఞాయుక్త విశ్వస్త జ్ఞానం బోలే.
పదకొండో వచనములో నమ్మదగిన వాడు అని ఎంచుకున్నాడు. పంతొమ్మిదో వచనములో అబ్రహాము కొనుకొచ్చుంది. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఈశ్వరు శక్తిమాన్ బోలి కౌంటింగ్ కొరుచుంది. దేవుడు శక్తివంతుడని ఎంచుకున్నాడు. సారా ఈశ్వరు శక్తిమాన్ బోలి కౌంటింగ్ కొరుచుంది. సారా దేవుడు శక్తివంతుడని లెక్కించుకుంది. సారా విశ్వస్త బోలి ఈశ్వర విశ్వస్త బోలి కౌంటింగ్ కొరుచుంది. దేవుడు నమ్మదగిన వాడు అని లెక్కేసుకున్నది. ఇది అబ్రహాము. అబ్రహాము ఈశ్వర శక్తిమాన్ బోలి సే కొనకొలి కౌంటింగ్ కొరుచుంది. దేవుడు శక్తివంతుడని లెక్కేసుకుంటున్నాడు. ఈ దూదనగర విశ్వాస గట్టిగ తులనకొరి దేవుడు. వారి ఇద్దరి యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి కలిపి చూడండి. స్త్రీల విశ్వాసం, స్త్రీ యొక్క విశ్వాసం, అబ్రహాముల స్త్రీల విశ్వాసం, అబ్రహాం యొక్క స్త్రీ విశ్వాసము, అబ్రహాముల విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసతిల, ఎంత గొప్ప విశ్వాసం ఉండేది. అది రాత్రి సమయది విశ్వాసం ఒక నిహాది ఆవశ్యకత రోజు. ఈ రోజు రాత్రి వేళ అలాంటి ఒక విశ్వాసమే మనకి కూడా కావాల్సి ఉంది. అదే బైబిల్ రే కోణల కదే చంది తమదే కొద్ది దానియేలు పుస్తకం, దానియేలు గ్రంథము సాత తిని అధ్యాయం సత్ర పదం మూడో అధ్యాయం 17వ వచనము. దానియేల్ గ్రంథం 3:17 ఆమేన్. అంబమానంగురు సహి పరమేశ్వరు అంబమానంగో ప్రజ్వలిత అగ్నిగుండూరు రెక్యాకొరువాకు సమర్థవటండి. దేగో అగ్నిగుండూరు రెక్యాకొరువాపై సమర్థవట్టు బోలి సమాన కోచుంది. అగ్నిగుండములో నుంచి మమ్మల్ని కాపాడుటకొడు ఆయన శక్తివంతుడని చెప్తున్నారు. ఇంగిలో వాయికి మా పదం శ్రద్ధించింది వదిలేకి సే కొడుకు కోచుంది. ఆయన ఏం చెప్తున్నారు? చంద్రక మేష కపేంద్ర కూర్చుంది. చంద్రక మేష కపేంద్ర చెప్తున్నది అగ్ని గుండరు అమ్మమానకు రక్షా కొరువాపై సమర్థం. అగ్ని గుండములో నుంచి మమ్మల్ని రక్షించుటకు దేవుడు సమర్థుడని. అది రాత్రి అబ్రహాముకు సారీ చంద్రక మేషకు విశ్వాసం అమ్మటారో రవివారం వచ్చి చంద్రక మేషకు అభేంద్రకున్న విశ్వాసమే మనకి కూడా ఉండాలి. సెగిపోయి విశ్వాస అబ్రహాం ఇటు కోచుంది. అలాంటి ఒక విశ్వాసమే అబ్రహాము కూడా చెప్తున్నది. 19:8 లెక్క దాయిచి ఎవరి పత్రిక 11:19 చెప్తున్నది కోడో లెక్క దాయిచుంది బోలి ఎప్పుడు దాకా ఒకసారి మీరు చూడండి. మురుగుల రోగం మృతమానగర మధ్యరు దావిద కొరువాను మందే ఈశ్వర శక్తిమాన్ బోలిసే సమర్థ బోలి మీ విశ్వాస కొరుచు. మృతులలో నుంచి లేపుటకు శక్తిమంతుడని లెక్కించుకుంటున్నాడు. అంటే మృతుల్లో నుంచి కూడా దేవుడు విడిపించగలుగుతాడని నమ్ముకున్నాడు. అబ్రహాం విశ్వాసం అందుకే తన కొడుకుని బలి అర్పించడానికి వెళ్ళినది. అది రాత్రి రాత్రి వేళ ఒక విషయం చెప్పాలని విశ్వాసం ఎటువంటిదో అబ్రహాం విశ్వాస బొడి చేష్ట మన విశ్వాసం కూడా పెరగాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని సహాయపరుస్తాడు. ఈశ్వరంగా ప్రతిజ్ఞ కత్తే వచ్చేసాడు సత్వం. దేవుని యొక్క వాగ్దానం ఎన్ని ఉన్నాయో అవన్నీ నిజమే. ఆకాశ లోపపాయవు ఆకాశము గతించిపోయిన లోపపాయవు భూమి గతించిపోయిన వాక్యం ఎప్పుడు కూడా ఇటుగాని అటుగాని మార్పు తీసుకుని వాక్యానుసారంగా నిలబడితే ఈశ్వర తమకు సహజ కరువు నికట కదులయ్యి దేవుడు నిన్ను సహాయపరచుటకు నీ దగ్గరికి దిగి వస్తాడు. చంద్రక మేష కపేంద్రుగో చంద్రక మేష కపేంద్రుడు అగ్నిలో పొడిగల సమరే అగ్నిలో పడిపోయినప్పుడు ఈశ్వరగర వ్యవస్థపై ఈశ్వరగర వాక్య పట్టి వారి దేవుని యొక్క వ్యవస్థ నిమిత్తము వాక్య నిమిత్తం నిలబడ్డారు. కొడక జాతర పుస్తకం కొడి అద్దారు ఏకపోతే పొడివ సమరే నిర్గమకాండం 20:11 వచనం చదివేటప్పుడు కొడియరో ఏక దుయ్ పదో 20:1-2 వచనాలు చదివితే అక్కడ రాయబడినది జోక మడిసి మూర్తికి పూజా
అవగాహన కలిగిన చంద్రకు మేషకు అభేంద్రకు మూర్తికి పూజ కొరనండి రాజు స్థాపించిన ఆ విగ్రహాన్ని ఏం చేయలే మొక్కలే శతిపై కొడుకు అగ్ని అందుకే వారి ముగ్గురిని కూడా అగ్గిలో పడేశారు అగ్ని పొరి పొరిక తంగర జీవన రేసలే అగ్ని వంటి పరీక్ష వారి జీవితంలో వచ్చింది అగ్ని రేసేమనే పుడినహంది కానీ అగ్గిలో వాళ్ళు కాలిపోలేదు కారణ కోణం కారణమేమనగా ఈ సరగర వ్యవస్థపై ఈ సరగర వాక్య పట్టి అయిబా పిల్ల మార్గ రెక్క నిలబడిన పిల్లలను రక్షించుటకు దేవుడే స్వయాన దిగి వచ్చిరి అదే రీతిగా అబ్రహాము ఒక జీవితంలో తన కొడుకుని బలి అర్పించడానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు సురక్షిత కొరకుందిలే ఆ బలియాగం ఇచ్చుకొని వెళ్ళిన అబ్రహాము కొరకు దేవుడు ఒక పొట్టేళ్లను సిద్ధపరిచారు ప్రభు విశ్వస్త లోగొట్టండి దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూడండి అబ్రహాం కౌచని ఈశ్వర శక్తిమాన్ పోలి అందుకే అబ్రహాం చెప్తున్నాడు దేవుడు శక్తివంతుడు అని నేను లెక్కించుకుంటున్నాను అలాంటి ఒక విశ్వాసం మీకు నాకు మనకి కలిసి ఉండాలి అప్పుడు విశ్వాసం ఈ విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి పరీక్షించి చూడుడి అబ్రహాం యొక్క హృదయం లోపల విశ్వాసం అబ్రహాం చెప్పేది ఆది ఉత్సవ బాయిసరు పాంచపదరి ఆది కాండము 22:5 దాసమానకు గొద్దకు గోలె తొమ్మె ఇట్టార బసో ఆమే దూజన జాయికి బొలి దేకి ఫేరి అసవు దాసునికిను తర్వాత గాడిదను అక్కడ కింద కూర్చోబెట్టి అబ్రహాము తన కుమారులు కలిసి పైకెళ్లి ఆరాధన చేయడానికి వెళ్ళిరి బలి అర్పించేసి ఎలా తిరిగి వస్తారనుకుంటున్నారు అలాగైతే అబ్రహాం హృదయంలో అలాంటి ఒక దృఢ విశ్వాసం ఉండేది కోణ విశ్వాసం కొడుకు ఒకవేళ బలి అర్పించగా ఉంది చంపబడినా కూడా మళ్ళీ బతికి తిరిగి రాగలుగుతాడు అలాగైతే ఈరోజు రాత్రి భయపడదు రాత్రి తమ దుఃఖకరమే భౌణి ఈరోజు రాత్రి వేళ నువ్వు దుఃఖపడదు చెప్పాలని కోరేది ఎబ్రి పత్రిక 11:20 విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను హలో భవిష్యత్ విషయరే ఎడదకో భవిష్యత్ విషయరే అదే యాకోబు ఏసంగు ఆశీర్వాదము ఎదర్ విశ్వాసరే జరగబోయే విషయాన్ని విశ్వాసముతో కొన కొరచుంది ఎవరు ఏం చేస్తున్నారు భవిష్యత్తు గాల విషయరే ఏసా ఆశీర్వాదం కోరుచుంది చూడండి జరగబోయే విషయము కొరకు ఏసావుని యాకోబు ఏం చేస్తున్నాడు ఆశీర్వదించుచున్నాడు ఆశీర్వాదం కోరుచుంది ఇసహాకు ఆశీర్వదించడు ఎలా ఆశీర్వదించుచున్నాడు అంటే విశ్వాసం ఇసహాకి యొక్క హృదయం లోపల ఉన్న విశ్వాసం చూడండి విశ్వాసం ద్వారా పిల్ల మార్గం దూజోడకు ఆశీర్వాదం కొరవచ్చుంది విశ్వాసము ద్వారానే ఇద్దరు పిల్లలను కూడా యాకోబును ఏసావును ఆశీర్వదించేది విశ్వాసం హృదయ ఇసహాకు యొక్క హృదయం లోపల ఎలాంటి ఒక విశ్వాసం ఉండేది అప్పుడు మన బల సుని మారచ్చు బాగా వినాలి అప్పుడు ఇసుకు బొలి ఇసహాకు బలి అర్పించబడడానికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఆలోచించుకోండి కత్తి నియా నాన్న చేతిలో కత్తి ఉంది అగ్గి ఉంది పూర్వగాత్ర కట్టం కొడుకు చేతిలో ఏముంది కర్ర కూడా ఉంది ఈ మూడు తీసుకొని వెళ్తున్నారు ఇలా వెళ్తూ వెళ్తూ నాన్నకి కొడుకు అడుగుతున్నాడు కట్ట వచ్చి కత్తి వచ్చి నీయా వచ్చి కర్రలు ఉన్నాయి కత్తి ఉంది అగ్గి ఉంది బొలిద బాప జంతుకు ఉంటారే బలి ఇవ్వడానికి బలి వస్తువు ఎక్కడ జంతువు ఎక్కడ అబ్రహాం సదాప్రభు దక్కివో అప్పుడు అబ్రహాం చెప్పినది దేవుడు
అవన్నీ చూసుకుంటాడులే. 17 వర్ష వయసుతి బాపు పిల్లర మనోరేట సబుకత సుడుచుంది. 17 సంవత్సరాలు ఉన్న కుర్రవాడి మనసులో ఇవన్నీ ఉంది. ఏ పిల్లకు నెయ్యికి పహాడకి నెయ్యి కొలే. ఈ కొడుకుతో తోలుకొని ఏం చేశారు పంద కొండ మీదకి వెక్కారు. పహాడ ఉపరికి జాయి. కొండ మీదకి వెళ్ళి. యజ్ఞ వేదిక నిర్మాణ కొలే. బలి వేదికన నిర్మించారు. నిర్మాణ కొలే ఇసగాక బుడో హాతో బాంధకి సేతా ఉపర సోయిత్తిలే. అంటే ఇసహాకును ఏం చేశారు కాళ్ళు చేతులను కట్టించేసి బలివేదికపై పరుండి పెట్టారు. బలివేదికపై ఉంచేశారు. సపర కత్తి ఊపరికి టెక్కిలే. దాని తర్వాత కత్తిని ఎత్తారు. కత్తి ఊపరికి టెక్కివా సమరే. కత్తిని ఎత్తగా గొట్టె స్వర సుండిలే. ఒక శబ్దం ఆయనకి వినిపించింది. అబ్రహామా 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 జుబగర ఊపర తుమే బాలక ఊపర తుమే కత్తి రొక్కోనై. కుర్రాడి మీద చెయ్యుంచొద్దు. ఈ స్వరగుడికి ఇసగాకు సుడిచంది. ఈ శబ్దం అన్ని ఇసహాకు బానే విన్నాడు. చూసినప్పుడు ఇసహాక్ హృదయం లోపల విశ్వాసం పెరుగుచున్నది. ఇప్పుడు అవసాత్తుగా ఇసహాకు ముసలవాడైపోయాడు. బుడహబా సమయరే ముసలోడైనప్పుడు పూర్వరు పిల్లవారికి ఆశీర్వాదం కోరింది. చనిపోయే ముందుగా పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు. అది రాత్రి ముందు కొట్టే విషయం రాత్రి వేళ ఒక విషయాలని చెప్పు. భవిష్యత్తు కాల విషయం జరగబోయే పాట వాటి విషయం గురించి. భవిష్యత్తు కాల విషయం రే. భవిష్యత్ కాలంలో జరగాల్సిన భవిష్యత్తు కాల కిమిది ఏమో బోలి జయ విశ్వాస రే. ఇసగా ఆశీర్వాదం కరువపదాలుచుంది. పిల్లల యొక్క భవిష్యత్తు జరగబోయే కాలంలో ఎలా ఉంటది అని తెలుసుకొని పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడే మనస్తత్వం. అబ్రహాము ఏ విషయం ఇసగాకి ఏ విషయం దానిని భవిష్యత్తు కాల కోణ కొట్టి పోని దానిని అంది. జరగబోయే భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో అన్నది ఆ ఇసహాకి తెలియదు. హిందూ కొట్టే విషయం ధ్యానించండి. దాని ఒక విషయం తెలుసు. ఓరే బాపర ఈశ్వర మోరే ఈశ్వర. నా తండ్రి యొక్క దేవుడు నా దేవుడు. ఆ ఈశ్వర మోతే సాధ్య కలు. ఆ దేవుడు నన్ను కూడా సాధ్య కలు. విశ్వాసరేము నో విశ్వాసరే ముఖర జహా కహిబో తహా మోర పిల్ల మార్గర జీవరే గొట్టివా బోలి గొట్టే విశ్వాస ఇసహాక్ గర హృదయ రతిల. ఇసహాక్ ఒక హృదయంలో ఒక దృఢ నమ్మకము విశ్వాసం ఉండేది. ఆయన విశ్వాసం ద్వారా పలికిన ఏ పద ప్రయోగమైనా అది వారి పిల్లల మీద వర్తిస్తాది అన్న ఒక విషయాన్ని నమ్ముకున్నాడు. అది రాత్రి కథ విశ్వాసం కూర్చుంది. ఈ రోజు రాత్రి వేళ ఇలా ఎంత మంది నమ్ముకున్నారు. ఈ జీవన మరణ తుమ జీవన వచ్చి ఈ నాలికలో జీవ మరణము అది అతిస్మితమై ఉన్నది. నువ్వు పలికే మాటలు తెలుసుకో. జీవన అధీనరే జీవన మరణం వచ్చి అంటే నీ నాలిక వశముగా ఏముంది జీవము మరణము ఉంది. అప్పుడు శక్తిపై తుమ జీవ ద్వారా ముఖర జాగా కొంది విశ్వాసన తగా కొట్టండి. అందుకే నీవు నాలికతో ఏం పలుకుతావో అది విశ్వాసం ద్వారా జరిగింది. అది తుమ్మర మనర కొందు తిటికే. ఇప్పుడు నీ మనసులో ఒకసారి చెప్పుకో. సడగా జీసు కొగితిలే. అందుకే యేసయ్య చెప్పింది ఈ పహాడ తుమ గుంజి జాబోని కొగిలే. కొండను దూరం అయిపో అని చెప్పి విశ్వాసన కొల గుంజి జీబ. విశ్వాసముతో చెప్పితే అదేమైపోద్ది కదిలిపోతుంది. అది రాత్రి తుమ కొయిపారివేనా. ఈ రోజు నువ్వు చెప్పగలుగుతావా. తుమ్మర సామనట్టి పహాడ పరితిమ సమస్య. నీ యొక్క ముందుగా నిలబడి ఉన్న కొండ వంటి సమస్య. తుమ్మర సామనరే చెడాయి రోగ శక్తి. నీ యొక్క ముందు ఎదురుగా నిలబడుతున్న రోగ శక్తులు. తుమ్మర జీవన ప్రకార సమస్య ఉడిక. నీ జీవితంలో వచ్చిపోచున్న సమస్యలన్నింటిలో ఆర్థిక సమస్య ఉడిక. నీ ఆర్థిక విషయంలో ఉన్న పరిస్థితులు. పహాడ పొరటి అయిచుంది. అది కొండ వలె నిలబడి ఉన్న సమస్య. వాటిని చూచి భయపడుతుంది. పహాడకు సృష్టి కొరవై ఈశ్వరు. కొండని నిర్మించిన దేవుడు. జగతొట్టారు జగతొట్టారు బోడో లోక తుమర విత్తన వచ్చి భూమిలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు నీ లోపలున్నాడు. జోహన కొగుతారు అని చెప్పినట్ల జగత్తి పట్టారు బోడో లోక తుమర హృదయం విత్తనే వచ్చి ఈ ప్రపంచంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడి మన హృదయం లోపల జగత్తి బాలో భక్తి సైతా లోకములు ఉన్నవాడు సాతాను పట్టారు బోడో లోక తుమర హృదయం విత్తనే వచ్చి ఆయన కన్నా గొప్పవాడే నీ హృదయం లోపల ఉన్నది. హృదయ వ్యక్తిర నామరే ఆ హృదయం లోపల ఉన్న వ్యక్తి పేరున సమస్యలు యేసు నామములో దూరమైపో. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా కేత జన విశ్వాసం కొరుచింది బలి మో జాని నంది ఎంత మంది మీరు ఇది నమ్ముకుంటున్నారో నాకు తెలియట్లేదు రాత్రి ఏ సమితి కొట విశ్వాసం కని అది దొరక అలాంటి ఒక విశ్వాసం మనందరికీ కావాలి అబ్రహాము హృదయమిత్ర కొట విశ్వాసం దిరా అబ్రహాము హృదయంలో అలాంటి విశ్వాసం ఉండిది ఆ సే విశ్వాసం తంగరో పూర్ హృదయకి వస్తలే ఆ విశ్వాసం తన కొడుకు జీవితంలోకి వచ్చింది కారణం ఈ కారణం ఏమనగా అబ్రహాము హృదయమిత్ర విశ్వాసం అబ్రహాము యొక్క హృదయంలో ఉన్న విశ్వాసం ఒక బలి దవాప జాయొచ్చలే కొడుకుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఇది కొడుకు చూసాడు ప్రకారం విశ్వాస అలాంటి ఒక విశ్వాసం తన కొడుకు జీవితంలోకి వచ్చింది వారి యొక్క ఇద్దరు పిల్లలు యాకోబు ఏసావు వారి విషయం ఒకసారి చూడండి ఆది పుస్తక పచ్చిస్తుంది ఆది కాండము 25 అధ్యాయం రండి తారా 23 మొదటి పడుంది 23 వచనం నుంచి చదువుకోవాలి 25 23 ఆది పుస్తక పచ్చిస్తులో 23 ఆది కాండం 25 అధ్యాయం 23 వచనము రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో ప్రత్యేకముగా వచ్చును ఒక జన అంటే ఇంటి లెక్క దాచి రెబెక్కర విషయం వచ్చింది ఇక్కడ రెబెక్కా ఒక విషయం గురించి చెప్పబడుచున్నది రెబెక్కర ఉదర మిత్ర దీట గోష్టి రెబెక్కా ఒక కడుపులో ఏమి ఇద్దరు కమల పిల్లలు కమల పిల్లలు వారిద్దరు ఇద్దరు జన ఇద్దరు గోత్రములో ఉన్నవారు జనాంగము రెండు రకమైన జనాంగము రెండు నేషన ఇంగ్లీష్ లెక్క రెండు దేశస్థులు ఉన్నారా ఇంగ్లీష్ బైబిల్ దక్కిలే ఆమె కడుపులో ఉన్న కమల పిల్లలు రెండు దేశానికి చెందిన వారు హలో బైబిల్ శబ్దయాక ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ అలాగే చెప్తారు టూ నేషన్స్ ఒరియారే ఒరియాలో రెండు గోత్రానికి రెండు దేశానికి చెందిన వారు హలో ప్రైజ్ లార్డ్ కౌందటికి వందనాలు చెప్తారు ఇక్కడ ఇటు అప్పుడు మనకు కొట్టి తోడ్సు కొయ్యాపచ్చాంది ఇక్కడ నేను మీకు ఒక మర్మం చెప్పాలని కోరుచున కోనసేన కొయ్యాపచ్చాంది ఏమని నేను చెప్పాలని కోరేది అప్పుడు మన ఇటు బలబడి దక్కదు మీరు బాగా చూడాలి ఇటు కొయ్యాపచ్చాంది ఇక్కడ నేను చెప్పడానికి వచ్చేది కోణ తయనే రెబెక్కర హృదయ మిత్ర దీటా పిల్ల రెబెక్క ఒక కడుపులో ఇద్దరు కమల పిల్లలు సేమాన కోడ కొడుతుంది మారు ఉదర మిత్ర కొడుకు దొరాదొరి చేయొచ్చు వారు ఆమె తల్లి కడుపు లోపల నుండి కొట్టుకుంటున్నారు రెబెక్క మండలికి సాదృశ్యం రెబెక్క సంఘానికి కమల పిల్లలు ఇద్దరు కూడా సంఘంలో ఉన్న విశ్వాసం లాంటి వారు అర్థమైందా ఏ పిల్లమానే కొరుచుంది ఇప్పుడు ఈ పిల్లలు చూడండి తల్లి కడుపులో ఉండి ఏం చేసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు సైలెంట్ అయ్యే సైలెంట్ అయిపోయారు చూడండి సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఇదే రెబెక్క మండలికి సాదృశ్యం రెబెక్క సంఘానికి తెలియవచ్చేది ఈటా పిల్లమనే మండలిని విశ్వాసి వారికి సాదృశ్యం ఆ ఇద్దరు పిల్లలు సంఘంలో ఉన్న విశ్వాసులకు పోలై ఉన్నది శతవేళే కొనకొరుచుంది మార ఉదర ఇతరే పిల్లమని చందా చంది కొరుచుంది వారు తల్లి కడుపులో ఉండి వారిద్దరు ఏం చేసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు శతవేళ రెబెక్క కొనకొచ్చుంది అప్పుడు రెబెక్క ఏం చెప్తున్నారు రెబెక్క కొనకొరుచుంది ప్రార్థన కొరుచుంది రెబెక్క ప్రార్థన చేయించినది అది రాత్రి రాత్రి వేళ మండలిని విశ్వాసి కొట్టుకునేటప్పుడు భయపడద్దు వ్యతిరేకంగా మాట్లాడినా భయపడదు నీవు ఇవేం చేసుకోవాలి ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన లేకేమించుకో రెబెక్క దగ్గర సామికి ఏ విషయం కోయినా రెబెక్క తన భర్తకి మాట చెప్పలే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈశ్వరగారిని ఇక్కడ ప్రార్థన కోలే దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి రాత్రి రాత్రి వేళ విరుద్ధరే లోకమైన కైవసమైన నీ వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయడానికి బయలుదేరదు ప్రార్థన ప్రార్థన చేసుకో ప్రార్థన చేసిన ఎడల దేవుడు దానికి పరిష్కారం చెందిస్తాడు ఈ రాత్రి అలాగే నీ వ్యతిరేకంగా ఎవరు లేచినా ప్రార్థన వ్యక్తి ప్రార్థన చేసిన వాడు నీవు ఓడిపోవు నీవు గెలిచి తీరుతావు ఎంత మనిషి తమరులేవు భయకరమై భూమిని సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడు ప్రైజ్ లోడ్ కోయినా గట్టి శబ్దముతో దేవునికి వందనాలు చెప్పలేదు హల్లెలూయా హల్లెలూయా
శతబాయి ముఖాబేర అర్థ అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా పిల్లమాడు కొనకొడుచుంది ఈ కవల పిల్లలు కడుపులో ఏం చేసుకుంటున్నారు యుద్ధ కొడుచుంది కొట్టుకుంటున్నారు శతబాయి మండలి వెతిరేక కొడుకు యుద్ధ కొరవనాయి అందుకే సంఘం లోపల కొట్టుకోవద్దు పాస్టర్ మానగారి విరుద్ధంగా విశ్వాసనమే మానగారి విరుద్ధంగా కిచ్చు కొయ్యబోనాయి సేవకుల విరుద్ధంగాని పాస్టర్ల విధంగా వ్యతిరేకంగాని ఏం మాట్లాడకూడదు ఆమె కొయ్యవా ప్రదీప్ పొతకు ఈశ్వరంగల చమ్మురే మనం మాట్లాడిన ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మాటకి లెక్క దేవుని దగ్గర అప్పచెప్పాలి అందుకే మాట్లాడిన మాటలకు జాగ్రత్త అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది పచ్చిస్ పదపడుంది ఆది పుస్తకం పచ్చిస్ పచ్చికాండం 25:25 యాకోబు మడ మీద పట్టుకున్నాను మేడం గుడిగారి పిడిచారు హలో బాస్ హలో దీటా పిల్ల ఇద్దరు కవల పిల్లలు ఏసావు అని పదం అర్థం ఏసావు అన్న పదానికి అర్థము రక్త రక్తవర్ణం ఎరుపు యాకోబు అర్థం యాకోబు ఒక పదానికి అర్థం సమస్త లోకమైన టోకోబు అని కోవచ్చు అందరూ మోసగాడని చెప్తున్నారు సడమ్ ఇచ్చు అది అబద్ధం అది బైబిల్ సమితి కోవనండి బైబిల్ అలా చెప్పట్లేదు యాకోబు కొలే ఠొక్కనై యాకోబు అన్న పదానికి అర్థం మోసగాడు కాదు మనే తంగ్ర స్వభావం సెమిది అయిపారి ఆయన స్వభావం మోసం చేసేటట్టుగా ఉంటది కింద తారు పదం అర్థ సెమిదినాయి కానీ తన పదానికి అర్థం అది కాదు తారు 26 రేఖల కోణలు కదాచి యారో వచనంలో ఏం రాయబడి ఉంది ఆ తంగరు భాయిర గుడ దొరిబా వ్యక్తి తన సహోదరి యొక్క మడిమిని పట్టుకున్నవాడు పాదమూల దొరిబా వ్యక్తి మడిమిని పట్టుకున్నవాడు అది యాకోబుకి అర్థం యాకోబుకి అర్థం కోణం యాకోబుకి అర్థం ఏంటి పాదమూల దొరివాలోక యాకోబు మడిమిని పట్టుకున్నవాడే యాకోబు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కోనండి ప్రైజ్ లార్డ్ కోనండి ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు రక్తవర్ణం తిమలక యేస ఎరుపు రంగులో ఉన్నవాడే యేసా చెతిపాయక సే పాయస దెక్ల సమరే తంగర సబ్బు విక్కిరికోలే అందుకే ఎరుపు రంగు చూసినప్పుడే పాయసం చూడగా ఆయన మనసంతా దాని మీద పడిపోయింది యేసాబో పాయసర కడరా చెందిట కడరక పాయసం తయారు చేసిన దాని యొక్క రంగు కూడా ఎరుపు రంగే సెట దెక్ల సమరే పొడిగోలా ఎరుపు రంగుని చూసేసరికి మనసు అట్లాగేసింది యాకోబు తుమ దేకో యాకోబు మీరు చూడండి తన భార్య కూడా దొరివా వ్యక్తి తన సహోదరి యొక్క మడిమిని పట్టుకున్నవాడు పాదమూల దొరికి వస్తుంది మడిమిని పట్టుకున్న నది తీరానికి వెళ్ళండి సరుకు దొరుకుతుంది అక్కడ దేవుని యొక్క కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇద్దరి యొక్క స్వభావం ఒకేలాంటిదే కదా ఏసావు స్వభావం కోణం కలర్ కలర్ కిమిది వచ్చి కలర్ సమితి కలర్ తివాగర దక్కలే చెప్పొడి పేరు ఎరుపు ఏసావక పేరు ఎరుపు ఎరుపు రంగమైన ఎరుపు రంగుతో ఉన్న ఆహారం కనిపిస్తే మనసట్టు లాగే మనస్తత్వం హల్లెలూయా కోనంది హల్లెలూయా చెప్పట్లేదు ప్రైజ్ ద లార్డ్ నీ పేరుకి తగ్గట్టే నీ మనసు కూడా అందుకే పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఆలోచించి వివేకముతోనే పేరు పెట్టుకో ఈ మొదటి పిల్లల నామం ఉపచారలే ఈరోజు కొన్ని రోజుల క్రితం ఒక పిల్లవాడికి ఆయన పేరు అడిగాను నేను దాని నామం వచ్చి బ్లాక్ ఆయన పేరు బ్లాక్ దేకులే దోళా కలరాక కానీ కుర్రాడు మాత్రం చాలా అందంగా తెల్లగా ఉన్నాడు పేరు మాత్రం నలుపు నల్లోడా బ్లాక్ అట ఇంకొక పాపకి పేరు అడిగాను సంధ్య పేరు అడిగా అని చెప్పింది సంధ్య సంధ్య చీకటి సంధ్య అన్న పదానికి అర్థం చీకటి అంధకారం అందుకే నీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఆలోచించి పేరు పెట్టుకో బైబిల్ నామో చాలా మంచిది బైబిల్ లో ఉన్న వాక్య పదాలు బైబిల్ లో ఉన్న పదాలు అర్థం కలిగిన పదాలు పిల్లలకు పేరు పెట్టండి పిల్లమారికి ప్రదర్శన పిల్లలకు
శతమలను ప్రతిష్ట పరచుకోవడానికి చాలా చోటుకి వెళ్తూ ఉంటారు. శతమల శైమరకై ఆగే అప్పుడు కొట్ట నామపోక. అయ్య గారు మీరే ఇష్టపడినట్టుగా ఒక పేరు పెట్టండి. ఓ బైబిల్ కొట్ట నామపోక. నేను బైబిల్ ఆధారపడి అర్థోచితమైన ఒక పేరు పెడతా. దాని తర్వాత ఆడి పేరు ఏ గందరగోళ పేరు తర్వాత స్కూల్ జాయిన్ అయినప్పుడు ఏదో కలితి పేర్లు రాసేసుకుని బలి చేస్తుండే ప్రభుంగి అభిషక్తో వ్యక్తి ప్రార్థన కొరి కొట్టే నామ పక్కే మసమరి దేవుని యొక్క అభిషేకము చెందిన అభిషక్తుడు ప్రార్థనతో ఆ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆశ కలిగి ఒక పేరుని పెట్టినప్పుడు అది తమరు పిల్లమానికి దేవుని ఆశీర్వాదం. అది ఆ పేరు పెట్టడం వల్ల నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు ఆశీర్వాదం తెచ్చుకున్న చోటు మర్చిపోయి ఏవేవో తెచ్చుకుంటున్నారు. అందుకే బైబిల్లో మీరు పేరు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాను దానియేలు అని పేరు పెట్టాను. దానియేలు నామ పొక్కదు దానియేలు అన్న పేరు ఆయనకి పెట్టాను. బాబు సముదిన కిరణ్ మాగి ఈ కొడుకు ప్రతిరోజు పాలు కొనుక్కోడానికి వెళ్ళివాడు. ఆ రోజు కొట్టేసే రాస్తారు కొట్టే జడ్జి చనిబాపాయ్ చావుచ్చుంది. పొద్దు పొద్దునే ఒక జడ్జి గారు కూడా అలాగే ఆ త్రోవర ఈ కొడుకు పాలు తీసుకోవడానికి వెళ్ళిన అదే త్రోవర ఈ జడ్జి గారు కూడా వాకింగ్ వెళ్తున్నారు. ఒకరోజు ఈ పిల్లవాడిని చూసి ఆ జడ్జి గారు హాయ్ అని చెప్పారు. పిల్లాడు కూడా తిరిగి హాయ్ అని చెప్పాడు. దాని మరుసటి రోజు బాపా జడ్జి పిల్లకి పొచ్చారులతో నా కొనబలి ఆ జడ్జి గారు కొడుకుకి ఆ అబ్బాయికి అడిగారు నాన్న నీ పేరేం పేరు ధాన్యాలు. అప్పుడు ఆ కొడుకు అన్నాడు నా పేరు ధాన్యాలు అండి అయ్య గారు. సీకరం జడ్జి పొచ్చారులు తన అర్థం. అప్పుడు జడ్జి గారు అడిగారు ఏం నానా ధాన్యాలు అన్న పదానికి అర్థం ఏంటి? సీకరం సేపు కోయలే అబ్బాయి చెప్పాడు నామర అర్థం ఈశ్వర మోరో విచారకర్త అంటే దేవుడు నా తీర్పు తీర్చిన వాడు నా ధాన్యాలు అన్న పదానికి అర్థం అని జడ్జి గారితో చెప్పాడు. జడ్జి కూతురే అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు జిబు తుమర బాపాకు కొయ్య బేగి మోరగారు పాలు తీసుకొని ఇంటికి వెళ్తావు కదా మీ నాన్నకు చెప్పు త్వరగా నాకు వచ్చి ఒకసారి కలువు ఈ రోజే వచ్చి కలవమని చెప్పమని చెప్పారు. జాయికి కూతులే బాపాకు ఈ కొడుకు పాలు ఇచ్చిన తర్వాత నాన్నకెళ్ళి చెప్పాడు తంగరా బాపా పాస్టర్ వాళ్ళ నాన్న పాస్టర్ గారే బాపా బాపా ఎనిమిది కొట్ట కొట్టనా నాన్న నాన్న ఇలాగ జడ్జి గారు ఒక సంఘటన జరిగింది గారు నాన్న చెప్పాడు. జడ్జి మొత్తం కోయలి అప్పటికే సీకరం కొరకు జవాబు జడ్జి గారు నేను పేరు చెప్పి అర్థం చెప్పేసరికి ఆయన అన్నారు మీకు ఈరోజు త్వరగా అక్కడ చర్చి ఆయన అంటే ఇంటి ఆయన వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. పాస్టర్ గారు తాను జడ్జి కొరకు జాయితలే పాస్టర్ గారు ఏం చేశారు పొద్దు పొద్దునే జడ్జి గారి ఇంటికి వెళ్ళారు. వాక్యాలకి కొత్త వార్త అలాగా వాక్యాలతో మాట్లాడడం మొదలెట్టారు. జడ్జి పరిత్ర ఆ రోజు పగటి వేళ జడ్జి గారు వేసిన రక్షకునిగా అంగీకరించుకున్నాడు. దానికి కారణం ఏంటి? కొడుకు ఒక పేరే అవన్నీ మార్పు తీసుకొచ్చింది. మందికి పేరుకున్న అర్థానికి ఉన్న విలువ అర్థమవుతున్నది. బైబిల్లో పిల్లలకి పేరు పెట్టేటప్పుడు దానికి చాలా విలువ అర్థం ఉంది. బైబిల్ నామగుడిక పొక్కుందు అందుకే బైబిల్ సంబంధించే పేరే పిల్లలకి పెట్టండి. ఆ నామర అర్థం దేకతుమే ఆ పేరుకి తగ్గట్టుకున్న అర్థాన్ని కూడా చూసుకోండి. దాని తర్వాత పేరు పిల్లలకి పెట్టు. బుద్ధి కొందరికైతే విశ్వాసాలు అయిన తర్వాత బుర్ర బుద్ధి ఉండదు. నామకటిగా మూలి వచ్చి పేరుకి ఎంత ప్రాముఖ్యత ఉంది విలువ ఉంది. సతిపాయమో ఎడా నామకరణం నైతో సతిపాయమో కోనాను అందుకే ఇది నామకరణము కాదు కదా గాని ఇది ప్రాముఖ్యత చెందిన గాని సతిపాయ పిల్లమానగర నామర అర్థము కోయలే అందుకే ఇద్దరు పిల్లలకు పేరుకి అర్థాన్ని నేను చెప్పాను. ఏ పిల్లమానగర స్వభావం టికే దేకుందు పిల్లల యొక్క స్వభావం ఒకసారి చూడండి. ఆది పుస్తకం 25:27-28 ఆది కాండం 25:27-28 వచనం రెబెకా నీ సౌండ్ పెంచు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను యాకోబు గుడారంలో నేర్పడెను. రెబెకా నీ సౌండ్ పెంచు నీ సౌండ్ పెంచు. పిల్లమారు మృగాయ నిపుణం మృగారా నిపుణం అదే మన సిక్కారి
అంటే ఒకడు అడవిలో పశువులను వేట చేసేవాడు. ఏసావు బడలో బడభాయి కొడుకొచ్చింది. పెద్దని ఏం చేస్తున్నాడు? పెద్దోడు ఏం చేస్తున్నాడు? బడపు కొడుకొచ్చింది. జంగల్ రేసే కొడుకనే శిక్కార కామ కొడుకు అడవిలోకి వెళ్ళి వేటకెళ్తుంటాడు. జంతు మేనకు కొడుకొచ్చింది. జంతువులను ఏం చేస్తాడు? వనహారి వేటగాడు. మన వివాహండి లేదు లేదు యాకోబు ఏం పని చేసేవాడు? గుడారములో నివసించేవాడు. తంబు వాసి ఒకడు గుడారములో నివసించిన వాడు. ఒక పని ఏంటి? అడివంతా వేటకెళ్ళడం. పిల్ల మార్గ స్వభావం కొడుకు ఇద్దరు పిల్లలకు ఉన్న స్వభావం చూడండి. తండ్రి నామరే అర్థం దేకో. వారిద్దరి యొక్క పేరుకి అర్థం చూడండి. ఏ బీదడంగర విషయం తుమ్మ ఫలవర దెక్కివారు. ఆ ఇద్దరు విషయం బాగా వినాలి. చెత్తపై మూసే విషయం టీఆకి బెసి కొయ్యపది అవునంది. అక్కడ ఎక్కువ విషయాలు చెప్పడానికి ఆశ కలగట్లే. అది రాత్రి రాత్రి ఒకడు ఇంటి కాడ నివసించినప్పుడు పిల్ల కొట్టి వచ్చింది. ఇంకో మరొకడు ఎక్కడ ఉంటున్నాడు? బిహారీ. ఒకడు వేటకి అడివంతా వేటకి అడివంతా తిరుగుతున్నప్పుడు ఒకడు ఇంటి కాడ ఉన్నాడు. బొనరే కొడ జాతర కొరుచుంది. ఒకడు అడవి మనిషిగా తిరుగుతున్నాడు. ఎవరిలోనే గొర్రె వాస కొరుచుంది. ఇంకొకడు ఇంటి కాడ ఉంటున్నాడు. వ్యాపార సంగర వాస కొరుచుంది. తండ్రితో కలిసి ఉండి సహవాసం చేస్తున్నాడు. ఏసావు యాకోబు గుట్టి దిన గుట్టన తమ దేకొందు. ఒక రోజు జరిగిన సన్నివేశం మీరు చూడండి. అతారో 25 అధ్యాయంలో ఆది పుస్తకం 25 తిరిగి 11 పడదు. 25:30 మాదికాండం 25:30. చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను? ఆయన ఏమడుగుతున్నాడు? ఆ ఎరుపు రంగులో ఉన్నది నాకు ఇవ్వు. తన నామరే అర్థం ఏసావన్న పేరుకి అర్థం ఏంటి? పాయసం కింద వచ్చి అక్కడ తయారు చేసిన కూర ఎలా ఉంది? కూర కాదు ఇది, తెలుగులో కూర అండి, పాయసం. ఇది తెలుగులో కూర అని రాసింది, కూర కాదు అది, పాయసం ఇది. హలో మూల వేసన ఉందా? హలో సుణ సుణ హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆమె ఇంకోనండి వందనాలు చెప్పలే. గొడబాయిన కలరే దగ్గర వచ్చి పెద్దోడి పేరు ఏసా ఎరుపు. గొడబాయిన నామరే అర్థం, పెద్దోడి పేరు అర్థం, రక్తవర్ణం ఎరుపు రంగు. ఏమేసే కాయవ పాయసం తయారు కొరచి తార కలరు చేటాక. ఇప్పుడు తయారు చేసిన పాయసం ఒక రంగు కూడా ఎరుపే. చేట దెక్కల సమరి సేకోచి ఎరుపు ఎరుపున్నోడు ఎరుపుని చూసేసరికి చెప్తున్నాడు. ఉన్నతి మసవ రంగుక్క దెక్కల సమరి కోయిలో ఏమేమి మొరజీవు. ఎరుపు పేరున్నవాడు ఎరుపు సరుకుని చూసినప్పుడు ఇప్పుడు నేను చచ్చిపోతానట. ఏమేమో బొడరే జాతర కొని అసలు పుక్కరము మొరజీవు. అడవికి వేటకెళ్ళాను, ఎరుపు రంగుతో నేను వచ్చాను, ఎరుపు రంగు సరుకు చూసేసరికి చచ్చిపోతానట. సతిపై సేకోచి అందుకే ఎరుపు రంగు అప్పుడు యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. హలో ఉన్నారా? యాకోబు కోణపై సమితి కోరుతులే. యాకోబు ఎందుకు జ్యేష్ఠత్వం గురించి అప్పుడు అన్నాడు? యాకోబు జ్యేష్ఠత్వం గురించి ఎందుకు అప్పుడు ఏసా అని అడిగాడు? లేదు కవల పిల్లలుగా ఉన్నప్పుడు రెబెక కడుపులో వీళ్ళెద్దరు కొట్టుకునేవాళ్ళు. రెబెక ప్రార్థన చేయడానికి వెళ్ళింది. శతమల ఈశ్వర కౌతులే దేవుడు ఆమెతో చెప్పిన మాట, ఉదరరే నీ కొడుకులో రాజ్యం, రెండు దేశస్తులు ఉన్నారు, వచ్చింది కవల పిల్లలు ఉన్నారు, బొడబాయి సన్నబాయికి సేవా కొరువు, పెద్దవాడు చిన్నవాడిని ప్రభుత్వం చేశాడు.
చిన్నవాడు పెద్దవాడిని ప్రభుత్వం చేశాడు అన్న మాట దేవుడు చెప్పారు. అదేదక్క సన్నబాయి ఆ బడబాయి సన్నబాయికి సేవా కరువు అంటే చిన్నోడు పెద్దోడిని ప్రభుత్వం చేశాడు. ఈ కొత్త ఈ మాట రెబెక్కకి గోయిలే రెబెక్కతో దేవుడు చెప్పారు. ఈ కొత్త కేసు ఉంటావు ఈ మాట ఎవరు వినుంటారు? యాకోబు సుడిచాడు అడుగులో ఉన్న యాకోబు వినుంటాడు. హలో ఉన్నారా? అలాగైతే మీరు నాకు అయ్య గారు ఎలాగ కడుపులో ఉంటే వింటారు? ఎలిజబెత్ 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 ఇంటికి మరియా వచ్చినప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గి మరియా ఎలిజబెత్ ని చూచి నమస్కారం కోతులే వందనమని చెప్పారు. నమస్కారం కోయవా మాత్రే వందనమని చెప్పగా ఎలిజబెత్ ఉదర్రెత్తి జోహన్ను నాచి ఉట్టిలే పొడి ఎలిజబెత్ కడుపులో ఉన్న యాహను గెంతులాడాడు. ఆ స్వర సుడివా మాత్రే ఆ వందనం శబ్దం వినగా ఏమైనా అర్థమవుతుందా? కెత్తజనకమో కోయబాట అర్థం బాజు బుజుచ్చి ఎంత మందికి ఇది అర్థమవుతున్నది? సతిపాయి అందుకే వివాహం కరువా సమయరే వివాహం చేసుకునేటప్పుడు గర్భధారణ కరువా సమయరే ప్రసవంతో ఉన్నప్పుడు గర్భధారణ కరువా సమయరే ప్రసవంతో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ వారికి గాలి కరువానాయి ఆడవాళ్ళని తిట్టకూడదు పిట్టివానాయి ఆడవాళ్ళని కొట్టకూడదు సాబు సేపు ఇలా సుడిమో అవన్నీ కడుపులో ఉన్న కొడుకులు పిల్లలు వింటున్నారు. ఎడబు కొట్ట కొత్త కోయవాపు దావుచి ఇందులో ఒక మాట నేను చెప్తా. ఎడ రియల్ కొట్టేసే దొనకర సాక్ష్యం ఇది ఒకరి సాక్ష్యము గొట్టే పాస్టర్ జియో ఒక పాస్టర్ గారి యొక్క కుమార్తె కొడుకుడితే అన్య జడకు లవ్ మ్యారేజ్ కొలే ఇంకొకడికి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. సే కొడుకులు బాప అమ్మకి చాడికిరి అమ్మ సొంత అమ్మ నాన్నని విడిచి అవిశ్వాసి బాయికి బా కొలే ఒక అవిశ్వాసి సహోదరుని ప్రేమించుకున్నాడు. బా కొలా పోరే ప్రేమించుకున్న తర్వాత స్త్రీ జియో గర్భవతి అయ్యాల ఆ కుమార్తె ఏమైంది? గర్భవతి అయింది. ఏ స్వామి స్త్రీ సబుదిన గొడవలు కానీ భార్య భర్తలు ప్రతిరోజు కొట్టుకోవడమే గొండగలు అయితే సుహాసు కొట్టుకోవడం వలన కొడుకు గొట్టేది కత్తి దొరికితే ఏ జియో కోలే మోర ఉదరి చువాకు మారిదేవ పోలి కత్తి దొరికి తన పెట్టరే కట్టిదలే అంటే ఆమె ఏం చేసింది? ఒక కత్తి తీసుకొని సహించలేక కత్తి తీసుకొని నేను ఇప్పుడు నాకు కడుపులో ఉన్న పిల్లలని కూడా నరికి నేను చంపేస్తానని చెప్పి గీకేసింది. మెడికల్ కి త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మన కట్టి దేవా భోలయ్యగల సుస్థ అయ్యగల ఆమెకి ఆరోగ్యం అన్ని బాగైపోయింది. దాని తర్వాత కొన్ని రోజులు గతించిన తర్వాత ప్రసవించింది. పిల్ల బొడిగల కానీ ఆ జన్మించిన కొడుకు పెద్దోడయ్యాడు. ఆ సహోదరుడు కూడా జన్మి అంటే పెళ్లి చేసుకున్న ఆ సహోదరుడు ఉన్నాడు కదా ఆయన మనుషు పొందుకున్నాడు. సమిస్త్రి చర్చకు చదువు వారిద్దరు కూడా భార్య భర్త సంఘానికి వెళ్ళేవారు. హిందు ఏ పిల్లర మనం కానీ చిన్న పిల్లడు యొక్క మనసులో ఎక్కడికి వెళ్ళినా ఏ సరుకుని కూడా చింపేస్తుంటాడు. బస్సు బస్సే జగా బస్సు కూడా వచ్చి ఈ మాట విన్నప్పుడు పాస్టర్ గారికి కూడా వేదన కలిగింది. పాస్టర్ గారికి ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధ పవిత్రాత్మ తక్క గోయలే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అన్నారు. గర్భవతి సమయరే ఈ కొడుకు జన్మించినప్పుడు ఈ చువ గర్భరతి సమయరే కొడుకు జన్మించే సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతితో ఉన్నప్పుడు కామ సబు ఈ తల్లి చేసిన పనులన్నీ ఈ పిల్ల ఏమో కొరిచింది. ఈ కుమారుడు అదే రీతిగా కొనసాగిస్తున్నాడు. అదే సేమ్ స్వభావం అదే స్వభావమే శబ్దుల కామ కొరిచింది అలాంటి పనే చేస్తున్నాడు. సతిపై పాస్టర్ దీని దిన ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం ప్రార్థనతో ఉండి ఈ చువాకు ఆశీర్వాదకొని ప్రార్థన కొడుకుని ఆశీర్వదించి ప్రార్థన చేశారు. సే బంధన చిండిగల ఆ బంధకం ఆ రోజే ఇరిగిపోయింది. అది రాత్రి కొట్టి కొత్త రాత్రి ఒక విషయం చెప్పాలని కోరేది పిల్లల కొరాపమని కారణం ఈ పిల్లలు పాడైపోవడానికి కారణం బాపమార్ల భూలు సలాసే తల్లిదండ్రులు చేసిన తప్పులే. సేమార వివాహ సమయరు వారు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వివాహం ఎలా పోరే వారు పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి ఎలా పోరే గర్భవతితో ఉన్నప్పుడు కొత్త వార్త సబ్బు చువా సుడిచింది మాటలు ఎవరు వింటున్నారు?
పిల్లలు వింటున్నారు సత్యపై అది రాత్రి కలివర అర్థం అందుకే రోజు రాత్రి నేను చెప్పిన అర్థం ఈ వాక్య సునివా భాయి మౌనమానే ఈ వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి ఏము మరి వివాహ కరివారమంత ప్రస్తుత అయిచుంది ఎవరు వివాహం చేయడానికి సిద్ధపడి ఉన్నారు దయకరి వాక్యతమ సునో ఈ వాక్యాన్ని దయచేసి వినాలి అప్పుడు మరి కెబే వి గొరవిత్ర గొండగల కరివనాయి మీరు కుటుంబంలో గొడవలు చేసుకోకూడదు భార్య వర్గాలు స్త్రీకి ప్రియ మారాపిట్ట కొరనాయి భార్యను కొట్టకూడదు ఏ స్త్రీకి మారి వార ముండన కంసే కం 6000 బూదోచి భార్యని కొట్టిన వాడి తల మీద ఇంచుమించు 6000 దయ్యాలు ఉన్నాయి ఆమేన్ మోర నామ బాహిని అప్పుడు ఆయన చెప్పారు నా పేరు సేనా నిజ శారీరక ఆగాధకరుచుంది తన సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడు అలే భార్య భర్త స్వామి స్త్రీ అలాగైతే భార్య భర్త గొట్టే శరీరం ఒక శరీరమే అప్పుడు నిజ శారీరక ఆగాధ సొంత శరీరాన్ని గాయపరిచిన వాడు ఎవడు భార్య భర్త ఒక శరీరం కదా ఈ భూత దొరివ మనసు అలాగైతే ఈ దెయ్యం పట్టిన వాడు నిజ శరీరకు కూడా సొంత శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు స్త్రీకి బిట్టిమా లోగో అలాగైతే భార్యను కొట్టిన వాడు నిజ శరీరకు సొంత శరీరాన్ని ఏం చేస్తున్నాడు గాయపరుచుకుంటున్నాడు చెమిది అలా తన శరీర కథ భూతం దొరుకుతుంది అలాగైతే ఆయన శరీరంలో ఎన్ని దయ్యాలు భూతం 6000 దయ్యాలు కొడబాయి ప్రయోజనాడుకోలేవు ఎందుకు ప్రయోజనాలు చెప్పారు మూకాంగి ప్రయోజనాలు కావచ్చు మళ్ళీ కొయ్యి నేను ఎందుకు ప్రయోజనాలు చెప్పానో చెప్తాను ఈ 6000 బూదో గొట్టే మనసు శరీరం ఆశపరుచుంది ఈ 6000 దయ్యాలు ఐక్యతతో ఒకటి శరీరంలో ఉంది ఎందుకు దూజన గొట్టే గొర్రె మిసికి రోయి దాని ఒక భార్య భర్త ఐక్యతతో ఒక ఇంట్లో ఉండరు సైలెంట్ అయ్యగల ఆత్మశక్తితో కూడా ఉండరు దురాత్మ శక్తితో కూడా ఉండరు సైతాన్ మిసికి రోయిపారు సాతాన్లు కలిసి ఉంటారు బాపా మా భాయి భౌణి మన మిసికి రోయిపోయి గాని అమ్మ నాన్న అన్నయ్య చెల్లి బంధువులు అందరూ కలిసి ఉండరు బాయ్ వలే పెళ్ళైన మరుక్షణం బాపా మాకు ఒళగా కూడదు అమ్మ నాన్నని విడదీసేస్తారు హల్లెలూయా లేదు సిద్ధాంతం దేవుని బిడ్డలు బైబిల్ ప్రకారం ఉన్న సిద్ధాంతం కాదు మనమంతా కలిసి ఉండాలి నేను చెప్పొచ్చిన అర్థమేమనగా యాకోబు కొడపై జ్యేష్ఠత్వం మాగివారు కారణం యాకోబు జ్యేష్ఠత్వాన్ని అడిగిన కారణం ఏంటి పాయస దయపారి పాయసం ఇవ్వచ్చు జ్యేష్ఠాధికారం వచ్చారు జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా హలో ఇది ఎప్రి పత్రిక గారు కొడుక వచ్చింది మరి తొమ్మిది ఎప్రి పత్రిక ఏం చెప్తున్నా చూడండి ఎప్రి పత్రిక భార్య వదిన 16 పదం ఎప్రి పత్రిక 12:16 ఒక పూట గట్టిగా చదువు అమ్మా ఒక పూట కూటి కొరకు బాస్ కూటియా కూటియా ఎందుకు వైరు సోదరు వందనాలు చెప్పాలి ఇక్కడ పవిత్రాత్మ శక్తి కవుచుంది పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్తున్నది గొట్టే ఓళి ఒక పూటకి ఖాద్యపై ఇంటి కోసం తంగరో జ్యేష్ఠ అధికార బిక్కిదలే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు హలో
ఉన్నారా ప్రభు అప్పటికి దైత్యవా అధికారం పాప పై బిక్కుమానాయి అంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని పాపము కొరకు అమ్మకూడదు ఏహి పారదారిగో మా తోరపుర ఖాద్యని ముందే అపణ జ్యేష్ఠాధికార విక్రయ గారి హలో ప్రైజ్ హలో సునా ప్రైజ్ హలో ఇటి ఖాద్య పై బిక్కి దైచంది ఇక్కడ తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు బైబిల్లో బిక్కి వాళ్ళు బెస్సి వచ్చింది ఇలాగే అమ్ముకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో బోర్డు ముందు ఉన్నారు యేసుక్రీస్తుకు బిక్కిదలే యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు కెచ్చటంగా జీవితాన్ని గడిపిన వాడు అవసరం వచ్చినప్పుడు 30 వెండి నాణ్యాలకు ఏసే నమ్మేశాడు విశ్వాసులు హలో ప్రైజ్లు విశ్వాసులు ఏ తగిన నిజ బాయికి బిక్కిదలే తన సొంత సహోదరు నమ్మేశాడు ఎవరిదే కొడుకు వచ్చింది రూబెన్ రూబెను సిమియోన్ సిమియోను యూదా 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 ఎవరి సమస్య విసిగిరి వీరందరూ గుంపుకూడి సన్నబాయి జోసెఫ్కి బిక్కిదలే చిన్న తమ్ముడు యాసేపు నమ్మేశారు ఉన్నారా అన్నయ్యలు అన్నయ్యలు తమ్ముడు నమ్మేస్తున్నారు సహోదరుని అమ్మేవాడు ఉండడా అర్థం కాలే ఏసైని అమ్మేవాడు పుట్టు ఉంటే తమ్ముడిని అమ్మేవాడు సహోదరుని అమ్మేవాడు ఉండడా పుట్టు ఉండడా కొందరు ఇలా తయారయ్యారు ఎవడి నమ్మినా ఎలా పోతే పోయినా డబ్బు 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 ఉన్నారా అరే సతీష్ కుమార్ ఒక గీతం వచ్చి సతీష్ కుమార్ రాసిన ఒక పాట ఉంది బౌద్ధ బహుళలాగేమో ఆ పాట నాకు నచ్చింది జ్యేష్ఠాధికారం బిక్రీ కొరిచి పోలే గొట్ట గీతం పూట కోసం పూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశావు కదా అని చెప్పి ఒక పాట అది కలిసి సెమిది ఏంటంది మనసు ఈ రోజుల్లో విశ్వాసులు సేవకులు అందరు ఇలా తయారయ్యారు డబ్బు కోసం దేనిదైనా అమ్మేస్తారు హలో పాస్టర్ మార్కి చారి చార్ట పాంచట గాడి వచ్చి సేవకులకు ఇంట్లో 4-5 బళ్ళు ఉంటాయి మనకు కొనపోయి ఎత్తట గాడి ఎందుకు సేవకుడికి ఇన్ని బళ్ళి పాస్టర్ మనకు విశ్వాసం మనకు విశ్వాసం మనకి గాడి ఇచ్చి పాస్టర్ మనకు చారి పంచట గాడి విశ్వాసులకు కూడా ఇలాగే 4-5 బళ్ళు ఇంటికాడ ఉంటాయి విశ్వాసం మనకి గాడి పాస్టర్కి చారిట పంచట గాడి విశ్వాసులకు బళ్ళు లేవు గాని పాస్టర్ గారికి 4-5 బళ్ళు చేయడం కోక కిమిట గాడి ఎలాంటి బళ్ళు బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూలు ఒక్కొక్క బండికి 50 కోట్లు 50 లక్షలు కోట్ల రూపాయలు ఉన్న మళ్ళు ఖరీదు గాడి సదుతివా పార్సకు వచ్చి ఈ టీవీరే తొలగి దక్కివా మన టిక్కునరే పైసా పొట్టం ఇన్ని డబ్బులు కారు ఉన్నా కారుకి ఖరీదు ఉన్న డబ్బులు ఉన్న సేవకుడు కింద చెప్తున్నాడు కింద ఒక నంబర్ ఉంది ఈ నంబర్ కి డబ్బు పంపించండి 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 మీరు పంపించండి అరే ప్రైజ్లోడు చెప్పలేదు ఇది చాలా వేదనతో చెప్తున్నారు అయ్యగారికి బండి లేదని చెప్పి చెప్తున్నారు గాడి వచ్చేవాయి నాకు బండి ఉంది చెడము సంతుష్టం నేను అందులో సంతుష్టంగానే ఉన్నా బెస్సి ఇక్కడ లోభనాయి నాకు పెద్ద లోభమే లేదు సాబు మొడకిరి గొర్రెర బెస్సి ఆసానయ్యి ఇవన్నీ తీసుకొచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి కాదు ఈ డబ్బు అంతా సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడం కాదు ప్రయోజనం సువార్తకు వచ్చినప్పుడు చేతిలో ఏముండేది దుటా బైబిల్ రెండు బైబిల్ తొక్కడే సైకిల్ ఒక ఇరికిపోయి నలిగిపోయి ఉన్న సైకిల్ కోణం వచ్చి ఇప్పుడు ఏముంది 30 వర్షం కోణం వచ్చి 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏముంది సేవకుడా నీ చేతిలో బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎంత బండి వచ్చి ఎన్ని బళ్ళు ఉన్నాయి ఎంత గొర వచ్చి ఎన్ని ఇల్లులు ఉన్నాయి
పాలకమ్మని చిందాకరు సేవకుడా ఆలోచించుము వేదన దుఃఖతోని కోవచ్చు ఇది దుఃఖముతో చెప్తున్న మాట మన పైసా సంపాదన కొర మార్గం అయిట క్రైస్తవ జీవితం లేకపోతే సువార్త పరిచర్య డబ్బు ఆదాయం చేసే ఒక మార్గం కాదు ఈశ్వరు సేవకార్యం దేవుని యొక్క సేవా పరిచర్య కెమిది దాన పాచ సింది దాన దియో ఎలా నీకు దొరికిందో అలాగే తిరిగి ఇచ్చేటట్టుకున్న మనస్తత్వం ఈ హాత్ర టంగ భాగి ధాన హాత్ర టంగ భావులు బామ హాపర దయతో డబ్బు దొరికితే కుడి చేతితో ఇచ్చేయి శమది తమర హాత్ర అదే సేవా పరిచర్య ఉన్న మా తత్వము బందివా బందికి రొక్కువా పాణి పీపారువనై అంటే బందర పాణి పీపారువనై ఒక చోట గుంపు కూడిన నీళ్లు తాగలేము చెరువు నీళ్లు తాగలుగుతామా ఎందుకో చెరువు నీళ్ళు ఎందుకు తాగలేము మరో సమయం ఉన్న చెత్త అంతా అక్కడే ఉంటది అందుకే ఒక చోట గుంపు కూడిన డబ్బు ఉండకూడదు ఆమేన్ ఒక చోట గుంపు కూడినది ఏమి ఉండకూడదు ఇచ్చేయాలి రాట్లే విశ్వాసులు అయ్యగారి దగ్గరికి వస్తారు అయ్యగారు నాకు అస్సలు బాగోలేదు అయ్యగారు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది అయ్యగారు అయ్యగారి నామరే దూతారు ధమక దబ్బు అయ్యగారు రెండు సార్లు ఏసు నామంలో గద్దెం చేస్తారు ప్రార్థన ప్రార్థన చేస్తారు ధమక దబ్బు తన పోగిన పైసా దగ్గర పోటం కేవలం అయ్యగారి చేతుల నుంచి ప్రోత్సాహం పొందడం మాత్రం కాదు వెళ్ళేటప్పుడు కొంత ఏదైనా ఇచ్చేసెళ్ళు ఆయన గద్దించిన గద్దెంపుకి కనీసం 1000 2000 అని ఇచ్చి ఇల్లు అవిశ్వాసి వారందరూ దుఃఖం సహాయకరు నీ దుఃఖములో ఆయన గద్దెంపు ఇచ్చినప్పుడు కొద్దిగా సహాయం చేయి చేట పందిట కూర బతకరా 4-5 కూరలతో అన్నం తింటున్నావు కదా తొందర విశ్వాసి కింది కావచ్చుంది నీ విశ్వాసులు ఎలా తింటున్నారు పప్పే అన్నం ఒక పప్పు అన్నమే సారీ తెలుగునే కావచ్చు బతో డాలి పప్పు అన్నమే త్వరగా కావచ్చు అయ్యగారు 4-5 కూరలు తింటున్నారు విశ్వాసి విశ్వాసుల్ని పిలిచి భోజనం పెట్టు ఇది సేవకులకున్న మాట విశ్వాసం ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టే సిద్ధాంతం ఉండదు మొత్తకే ప్రచారం నాకెవరు వాక్య పరిచయం చెప్పండి చేయడానికి పిలవకపోయినా పర్లేదు మొబైల్ సత్యపోయాక ప్రభు దయచేది అందుకే దేవుడు మొబైల్ ఇచ్చి ఉన్నారు మొబైల్ రే ప్రభు దయచి ప్రా మొబైల్ లో నేను ఇస్తున్నాను కదా మొబైల్ లో వాక్య ప్రచారం కొరుచుంది మొబైల్ తో వాక్య పరిచయం సమాసంగ హృదయాలు లాగి ఇది దేవుని అందరి హృదయంలో తాకుతారు ఇది ధోని పాలు వేస్తున్న కోవునంది ఇది వేస్తే ఉట్టుట్టి ఉట్టుట్టిగా చెప్పట్లే మూవీ కొట్టి ఓడి బత్త కావచ్చు బాయి నేను కూడా ఒక పోటే తినేసి చెప్పేది సత్య ఇప్పుడు 60 రోజులు అయింది గొట్టి ఓడి బత్త కావచ్చు ఒక రోజే ఒక పూటే తినేది సత్య కాదు ఏమే కొనచ్చి సత్యే 60 కన్నా ఎక్కువ అయిపోయినాయి కావచ్చు కారణం కూడా నేను చెప్పే కారణం ఏంటి కాయమాపై బెసి వచ్చి తినడానికి బోల్డ్ ఉన్నాయి కానీ కావునంది కానీ తినట్లే ఈ రోగపాయి ఈ రోగం చూసినప్పుడు పురుషమైన మొరి మనుషులు చచ్చిపోయేది చూసినప్పుడు ప్రార్థన కొరుచుంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ముఖ్యమంత్రి పాయి మా ముఖ్యమంత్రి కొరకు ఎమ్మెల్యే పాయి మా ఎమ్మెల్యే కొరకు అమరో ప్రధానమంత్రి పాయి ప్రధానమంత్రి కొరకు అమర ఎంపీ మానకపాయి ఎంపీల కొరకు మానకపాయి ఖాద్య బంధు కరి ప్రార్థన కొరుచుంది వారి కొరకు పూట 2 పూటల ఆహారం మానేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రైజ్ హల్లెలూయా సత్యపాయి సమయం శీఘ్ర పొలగాయచ్చు బాబు అందుకే సమయం త్వర త్వరగా వెళ్ళిపోతున్నది బాకీ కొయ్యి మేతాది నేను రేపటి దినాన్ని చెప్తాను పాంచట్టి విషయం వచ్చి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న విషయంలో 5 మాటలు అక్కడ ఉన్నాయి జ్యేష్ఠాధికారం అని కొయ్యబడ్డ పాంచట్టి విషయం గుడికి రోజు జ్యేష్ఠత్వము అన్న పదము 5 విషయాలకి సూచన పరుచుచున్నది కథ దొడక చెడ్డ దాని అందరికి అది తెలియదు ఈశ్వరు అమ్ముకు దైత్యమా దానం దేవుడు మనకిచ్చిన దానం టిక్కే మద్దపాయి కొంత మందు కోసం టిక్కే కొయినిపాయి కొంత కొయిని కోసం ఇచ్చి పాపపాయి కొన్ని పాపాలు కొరకు సమయ బిక్కిపోనాయి భాయి తాకడి పెట్టొద్దు అమ్మదు ఏ పృథ్వీ బిరసాబు ఖడియం ఈ భూలోకంలో ఉన్నవన్నీ క్షణికము కాసేపు ఉన్నదే స్వర్గరేమర శాశ్వత స్థానం కాని పరలోకంలో మనకి శాశ్వత స్థానము స్వర్గరేఖామర వాసస్థానం పరలోకంలోనే మన శాశ్వత స్థలము చడికిరి కొట్టే దిన జీవాక్కు పడివు ఇవన్నీ విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళి తీరాలి హలో
ఉన్నారా? తమర గాడి బండి మోటార్ సైకిల్, నీ బండి నీ ఇల్లు నీ బంగారం నీ వెండి నీ బట్టలు అన్ని విడిచిపెట్టి పోవాలి. సముద్ర విడిచేది చడికిరి జీవకు ఎన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోవాలి నీవు. అబ్బాయి టీ కొట్టే విదేశీ మా పరదేశి, ఇక్కడ మనం పరదేశులమై అన్యులమై ఉంటున్నాం, యాత్రికులుగా ఉన్నాం. అమే అశ్వ సమరే శూన్య ఆశ్రయ జన్మ, జన్మించినప్పుడు శూన్యముగా జన్మించావు. జీవ సమరే శూన్య ఆంతర దావుచే, వెళ్ళేటప్పుడు చనిపోయేటప్పుడు శూన్యంగానే చనిపోవాలి. ఎత్తికి ఆ కమర జీవనం, ఇంతే జీవితం. సత్యపై ముఖ్యమైన అర్థం అందుకే నేను చెప్పొచ్చిన దేవుడు నీకు ఇచ్చిన సమయములో ఈశ్వరుకు ధన్యవాదకరు, దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు, ఈశ్వరుకు స్తుతి కరు, దేవునికి స్తుతులు అర్పించు, వాక్యానుసార జీవన దావన కరు, వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించు. కాకో అన్యాయం నోకరు, ఎవరికి అన్యాయం చేయొద్దు. కారు తిరగచ్చు నోకరు, ఎవరి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. తమరవే విశ్వస్త జీవన దావన కరు, నీవు నమ్మకముతో జీవితాన్ని కొనసాగించుము. కల్లి బాకి మొక్క ఇవ్వు, మేతా వాక్యాలు రేపు నేను చెప్తాను. కల్లి విశ్వరియ బోరేమో జాని, రేపు కూడా అది ముగించగలుగుతానా చెప్పలేను. జరగబోయే భవిష్యత్ కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదించాడు. భవిష్యత్ కాలం ఆయనకి భవిష్యత్ కాలం ఎలా తెలిసింది? ఈశ్వరం గట్టానికి దేవుని యందు ఉన్న విశ్వాసమే భవిష్యత్ కాలం గురించి అవగాహన ప్రార్థన పిల్లల మీద చెయ్యుంచి హస్తార్పణ ఉంచి ప్రార్థన చేయగా. వ్యాపార ముగరు జహా దుర్గదేవ వాక్య గుడికో, తండ్రి యొక్క నోట్లో నుంచి వచ్చిన వాక్యాంశాలన్నీ కూడా అదే సమితి సభలో ఏబోబోని బైబిల్ కోచు, బైబిల్ లో రాయబడి ఉన్నది అవన్నీ నెరవేర్చబడతాయని. అది రాత్రి ముఖ్యమైన విషయం మన పాసర్ జీవన. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాటలు మర్చిపోవద్దు. చెప్పినట్లానే అవన్నీ జరిగిపోయి ఉన్నది. బైబిల్ సెమిది బైబిల్లో అదే రాయబడి ఉన్నది. యాకోబుకు సత్వర ప్రకార ఆశీర్వాదం, యాకోబుని యాకోబు యొక్క తల మీద 70 రకమైన పదిహేడు రకములైన ఆశీర్వాదం, సత్వర ప్రకార ఆశీర్వాదం, 17 రకములున్న ఆశీర్వాదాన్ని కానీ ఏసావుని ఆశీర్వదించినప్పుడు 6 రకములైన ఆశీర్వాదం. రేపటి దినాన్ని ఇవన్నీ వర్ణించి చెప్తా. అది రాత్రి ముఖ్యమైన అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పాను కోతిలే, తండ్రి ఎలాగ ఆశీర్వదించి పలికాడో, ఇసహాకు ఎలాగ ఆశీర్వదించాడో కొట్టలే, అలాగే అది జరిగింది. అలా జరగడానికి ఉన్న కారణం విశ్వాస ద్వారా కోతులే, విశ్వాసము ద్వారా పలికిన మాటలు. అది రాత్రి, ఈ రోజు రాత్రి వేళ అప్పుడు మనకి నిరాశ కొత్త, మీరు దయచేసి నిరాశతో ఏవియో పలకొద్దు. నీవు సెమిది కోయిన సెమిది, నువ్వు నిరాశతో ఏం పలుకుతావో అది అలాగే జరిగింది. సదావేళ తుమ్మకోవచ్చు, ఏమిది నా జీవితం ఎలాగైపోయింది 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 అనే నువ్వే నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వు అలా చెప్పితే అలాగే నీ జీవితం జరిగింది. దయచేసి అలా చెప్పొద్దు. నీవు నిరీక్షణ కలిగిన మాటలు పలుకు. సహచకరు, దేవుడు నాకు సహాయపరుస్తాడు. సమస్య మొత్తం దూరం చేయి, ఈ సమస్యలు దూరమై పరివార ఆశీర్వాదం, నా కుటుంబం ఆశీర్వదింపబడతాయి, పిల్లమని ఆశీర్వాదం, నా పిల్లలు ఆశీర్వదింపబడతాయి. పిల్లమానికి దగ్గరకో, పిల్లలు చెప్పి చూసి చెప్పుకో. పిల్లమనే దుష్ట కామ కొరివా సమరే, పిల్లలు దుష్టత్వంగా పనులు చేసినప్పుడు కూడా దుష్ట పనులు కొయ్యవన్నాయి. ఆయన ఆయన పిచ్చి పనులు చేస్తాడని చెప్పొద్దు. నీవు ఈ పిల్ల ఆశీర్వాదం పాయబో, ఈ పిల్లవాడు ఆశీర్వదింపబడే పిల్ల ఆశీర్వాదం పాయబో, కొడుకు ఆశీర్వదింపబడతాడు. బారాజమే ఆశీర్వాదం, ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం, ఆశీర్వాదం లోనకి వచ్చినప్పుడు ఆశీర్వాదం. పదకొడుకో ముగ్గురు బారకరు, అలాంటి పదాలే నోట్లో నుంచి పలుకు. గొర్రె పిత్ర సెమిది కొరో, ఇంట్లో అలాంటి పదాలు పలుకు. సదా వేళ పోయిసానై పోయిసానై పోదు కొయ్యబోనాయి. ఎప్పుడు డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదని కృప ద్వారా బానే ఉన్నాయి, ప్రార్థన ద్వారా, మీ ప్రార్థన ద్వారా ప్రభు మొత్తం దేవుడు నాకు క్షేమముగా ఉంచి అంతా బానే ఉందా? చెత్త తంగ్ర పువ్వు మొరుగు, అప్పుడు తన కొడుకు చనిపోయి ఉన్నాడు. దుద్ధిరాజ
చారి అధ్యాయం కొత్త బుక్ వచ్చి రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో చెప్తున్న మాట తే పువ్వుకు ఆ కొడుకుని భవిష్యత్ వక్త సోయబ కట్టర సోయబ సోయపడే ఆ ప్రవక్త పడుకోబెట్టిన అదే మంచంలో పడుకోబెట్టారు ఏ గొర బొందు కరి ఇల్లు తాళమేసేసి అక్కడ సామకి నోకొయికిరి వార్తకు కూడా చెప్పకుండా భవిష్యత్ వక్త కర్మక జాచి ప్రవక్త దగ్గరికి బయలుదేరారు దూర చేయికిరి దే దూర దెక్కిల దూరము నుంచి ప్రవక్త చూసేసరికి భవిష్యత్ వక్త కౌచి ప్రవక్త అడుగుతున్నారు భౌని బహుత దుఃఖరి హసిచ్చింది ఆ సహోదరి చాలా దుఃఖంతో వస్తున్నది భవిష్యత్ వక్తను పక్కకు స్త్రీ అశ్వాసమని పచారలే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అడిగారు భౌనికి పచారలే సహోదరికి అడిగారు భౌని బాలో వచ్చి సహోదరి అంతా క్షేమమేనా బాలో వచ్చింది ఆగ్యా బోలి కోయలే అప్పుడు ఆమె ఏం చెప్పింది అంతా క్షేమమే అయ్యగారు తొమ్మ కొడుకు నీవైతే ఏం చెప్తావు చాకిట పిట్టి బో నీ రొమ్ముని గట్టి గట్టిగా బిగించి సుత్తితో కొట్టేసి అయ్యగారు అంతా అయిపోయింది మరి పిల్ల మరి నాకున్న కొడుకు చచ్చాడు తుమ్మ ప్రార్థన కొలి మొత్తం దల పిల్ల మరి గల నీవు ప్రార్థన చేసి ఇచ్చావు కదా అయ్యగారు ఆ కొడుకే చచ్చిపోయాడు క్షమించు తుమ్మ కొయ్యో అలాగా నీవు చెప్తావు ఆమె కొయ్యో మనం చెప్తాం ఇందు సే భౌనికి కూడా విశ్వాసం కానీ ఆ అమ్మగారికి ఉన్న విశ్వాసం చూడండి దుఃఖ బోడిలేవి ఎన్ని దుఃఖాలు ఇంట్లోపల ఉన్నా కూడా అసలు కొత్త వస్తుంది కానీ నిరాశతో ఉన్న మాట కాదు విశ్వాసంతో ఉన్న మాట తిరగట పాస్టర్ గారు జియో మొరగల సమరసే సమితి కౌతని ఈరో కొన్ని రోజుల క్రితం ఒక పాస్టర్ గారు పాప చనిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట సెట సునికి మొర హృదయ ఊచులు ఉట్టేవాడు అది విన్నప్పుడు నా హృదయం నాట్యమాడింది కొణో చిజ ఏమైందో తెలుసా మరు మొరగలే నా కుమార్తె చనిపోయినా కూడా సే తార పక్కకు ముజీవి కానీ నేను ఆమెని కలవడానికి వెళ్తా ఎడగొట నిరీక్షణ అది నిరీక్షణతో ఉన్న మాట కొత్త ఇదే నిరీక్షణతో ఉన్న మాట ఎనిమిది కొత్త గుడికి తొమ్మకొయ్య ఇలాంటి ఒక మాట నువ్వు చెప్పుకోవాలి అబ్రహాం సిమితి కౌతులం ఇసహాకు అలాగే చెప్పినాడు అది అప్పుడు మానగర ముఖర సిమిదిట బాక్య గుడికి ఈ రోజు నీ నోట్లో కూడా అలాంటి పదాలే రావును గాక బోధకర ప్రార్థన ముగించడానికి వెళ్తున్నాను ప్రార్థన చేసుకుంటా ఏ మానగర స్వర్గస్థమే మా పరలోకమైన తండ్రి వాక్య సుని భయ మౌని మానకు వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ విశ్వాసము ఆశీర్వాదకు విశ్వాసముతో ఆశీర్వదించు సమస్య కొడుకు చలిజావు సమస్యలు దూరమైపోయిన గాక పరివార వారి కుటుంబాలను దీవించండి వారి పిల్లలకు ఆశీర్వాదం వారి పిల్లలను దీవించండి వారి కామ దామకుతమే వారి పనులన్నింటిని కూడా దీవించండి వారి క్షేత్రకు తమే ఆశీర్వాదం వారి పొలములను దీవించండి ఈ కరోనా సమయంలో ఈ కరోనా కాలము కెమిది బోంజిబా పోలి బాబికి చింతా భారరే వస్తుంది ఎలా జీవిస్తామని ఆలోచించుకొని కూర్చున్నాం కింద మొత్తం కొట్టే విషయం జాడుచుంది దేవ నాకు ఒక విషయం తెలుసు సర్వశక్తిమాన్ పరమేశ్వర నీవు సర్వశక్తివంతుడైన దేవుడు ఆకాశర పక్షికి కార్య దవా ఆకాశములో ఉన్న పక్షులకు ఆహారం ఇచ్చిన దేవుడు క్షేత్ర తిబ పుష్పకు సుందర దేవ పరమేశ్వర ఆ పొలములో ఉన్న పువ్వులకు అందం ఇచ్చిన దేవుడు తుమ్మ సృష్టి కరువా తుమ్మ మనుష మార్గ కాద్య దబా పరమేశ్వర నీవే సృష్టించిన మనుషులకు ఆహారం ఇచ్చిన గొప్ప దేవుడు నామములో ఈ వాక్య సుడిన ప్రతి వ్యక్తి మార్కు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడలను ఆశీర్వాదకరు ఆశీర్వదించు సప్ప ప్రకార అమంగళ దూరకొని అన్ని ప్రకారమైన చెడు విషయాలను దూరపరిచి మంగళ ప్రకారం మేలులతో నిం తృప్తి పరచము దేవా ప్రార్థన సుడిచూదని ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసునామము యేసునామములు అడిగి పెడుకున్న ప్రభు తండ్రి ఈశ్వరుగర ప్రేమ పవిత్రాత్మ శుభవాక్యత తుమ్మమానగర సమస్తంగర సహిత ప్రభు యేసుక్రీస్తు దుద్ధి ఆన పర్యంతం సవర్తి అవత్తు ఆమేన్ ఆమేన్.